హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం నిన్నటి నుంచి అనమాట ఈ ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి తెలుగు లాంగ్వేజ్ పండితులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఆల్రెడీ మనం అప్డేట్స్ ఇచ్చామండి ఈ టాపిక్ మీద. ఈరోజు కూడా మనకి అంటే ఈ ధృవపత్రాలు ఈ 2018 డిఎస్సి ఎస్జిటి తెలుగు పండితులకు ఎవరైతే అర్హత సాధించారో వారికన్నమాట ధృవపత్ర పరిశీలన అనమాట ఈ వారంలో జరుగుతుందండి. అందుకు జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ను మన అభ్యర్థులకి మనం అందజేయడం ద్వారా ఒకవేళ వాళ్ళు ఎటువంటి మొబైల్కి అనమాట నోటిఫికేషన్ లేదంటే ఇన్ఫర్మేషన్ మెసేజెస్ రాకపోయినట్లయితే మన వీడియో ద్వారా అనమాట వాళ్ళకి చేరి డెఫినెట్లీ వాళ్ళు అనమాట ఈ కౌన్సిలింగ్కి అనమాట డెఫినెట్గా హాజరవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ 2018 డిఎస్సీలు అనమాట ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే తెలుగు పండితులు అర్హత సాధించిన వారికైతే ఈ కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. అందులో అనమాట ఇప్పుడు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అనమాట స్పీడప్ చేయడం జరిగిందండి. ఎందుకంటే 2020 జనవరిలో అనమాట ఈ ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకైతే ప్రమోషన్స్ ఉంటాయండి. వారి గ్యాప్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో త్వరగా అనమాట ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీలను ఫిల్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రాసెస్ని సీరియస్గా తీసుకుందండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా గత వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా చాలామందికి అయితే ఇవి రాలేదండి. ఏమంటే మెసేజెస్ మొబైల్కి రాలేదు. ఎందుకంటే వాళ్ళు మొబైల్ నెంబర్ తరచుగా చేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఏ నెంబర్ అనమాట అప్లోడ్ చేశారనేది అదే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏ నెంబర్ ఇచ్చారని తెలియకపోవడం చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ద్వారా ఒకరికి ఒక ఉపయోగం జరుగుతుందంటే అది మనకి మన మనసుకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. అయితే మనం వివరాల్లోకి వెళ్ళే ముందు జిల్లాల వారుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అయితే ఆ అప్లోడ్ డాక్యుమెంట్స్ను ఎప్పుడు ఏ డేట్లోపు మనం అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ ధృవపత్రాల పరిశీలన ఏ జిల్లాలకి ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూస్తామండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ డిఎస్సి 2018 ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎస్జిటి తెలియండి. ఆల్రెడీ మనం దీనికోసం డిస్కషన్ చేసుకున్నాం. వివరాల్లోకి మనం చూసుకున్నట్లయితే ప్రతి డిస్టిక్లో ఫస్ట్ ఎస్పీఎస్ నెల్లూరు అంటే నెల్లూరు డిస్టిక్లో 36 తెలుగు పండిట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి మనకి 7/12/2009 అంటే ఈ రోజునే కంపల్సరీ రేపు వచ్చి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ జిల్లాలకంటే నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణ అండి. అయితే మనం నెల్లూరులో ఉన్న ఖాళీ పోస్టులు ఏంటంటే 36 అండి, కడపలో 42 పోస్టులు ఉన్నాయండి, నెల్లూరులో 36 ఉన్నాయండి, చిత్తూరులో 42 ఉన్నాయి, కడపలో 49 ఉన్నాయి, కృష్ణాలో 82 పోస్టులు ఉన్నాయండి. అయితే ఈ పోస్టులకి అనమాట ఆల్రెడీ 5/12 అంటే నిన్ననమాట మన గవర్నమెంట్ అధికారులు అనమాట సంబంధిత అధికారులు అనమాట మెసేజ్ సెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్లోడింగ్ మనం ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే డేట్ మనకు తెలుసుకుంటే ఈ డేట్ వచ్చి అనమాట కొన్ని జిల్లాలకి అనమాట 5/12, కొన్ని జిల్లాలకు 6/12 ఇచ్చారండి. అంటే ఇక్కడ స్పెసిఫై చేయలేదు ఏ డిస్ట్రిక్ట్ అని, కానీ 5 లేదా 6 అయితే డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం తర్వాత చూసుకున్నట్టయితే విజయనగరం డిస్ట్రిక్ట్ అనమాట 175 పోస్టులు ఉన్నాయండి. 175 పోస్టుల కింద అయితే ఆల్రెడీ నేనైతే మెసేజ్ సెండ్ చేయడం జరిగింది అభ్యర్థులకి, అర్హత సాధించిన అభ్యర్థులకి. అదేవిధంగా డాక్యుమెంట్ అప్లోడ్ డేట్ వచ్చి నిన్న ఈరోజు అండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి 7th అండి, 7th ఉంటుంది అంటే రేపు ఉంటుంది. అదే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 220 పోస్టులు ఉన్నాయండి, 220 పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి కూడా డాక్యుమెంటేషన్ అప్లోడ్ డేట్స్ అంటే నిన్న ఈరోజు అండి. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి 7/8 అంటే మనకి ఇక్కడ వాడైతే కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఈ విజయనగరం, ప్రకాశం, వెస్ట్ గోదావరి, గుంటూరు ఈ జిల్లాకు సంబంధించిన
అభ్యర్థులకైతే 7వ తారీఖు లేదా 8వ తారీఖునైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ ప్రకాశం డిస్టిక్లో మనం చూసుకున్నట్లయితే 220 ఖాళీ పోస్టులు ఉన్నాయండి. తెలుగు పండిట్ వెస్ట్ గోదావరిలో 246 పోస్టులు ఉన్నాయి, గుంటూరులో 284 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో 373 పోస్టులు ఉన్నాయండి. ఆల్రెడీ ఈ నిన్ననే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ అభ్యర్థులకైతే ఇవి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోమని ఆల్రెడీ ఇది మెసేజ్ అయితే పంపించడం జరిగింది అధికారులు. అయితే వీళ్ళకి కూడా అంటే ఈ జోన్ 3లో ఉన్నటువంటి అనంతపూరు, శ్రీకాకుళం, కర్నూలు, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నంలో ఈ జిల్లాలకైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట 7వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి 10వ తారీఖు వరకు కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈ జిల్లాలకనమాట అధికంగా పోస్టులు ఉండడం వల్ల ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ని అంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే 7వ తారీఖు నుంచి 10 అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 డేస్ ఇచ్చారండి. నెక్స్ట్ శ్రీకాకుళంలో అయితే 375 పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో అయితే 408 పోస్టులు ఉన్నాయండి తెలుగు పండిట్వి. సారీ కర్నూలు వచ్చి 408 ఉన్నాయి, ఈస్ట్ గోదావరి వచ్చి 513 ఉన్నాయి, విశాఖపట్నంలో అధికంగా 595 పోస్టులు ఉన్నాయండి. అయితే ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్కి సంబంధించి మనం ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనమాట సంబంధిత కార్యాలయంకి వెళ్ళి అనమాట అభ్యర్థులు తమ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఒక గంట ముందుగానే వెళ్ళాలి. వెళ్ళినట్లయితే మనము ముందు లిస్టులో ఉంటాము, దాని ద్వారా అనమాట మన పని మన డాక్యుమెంటేషన్ త్వరగా అవుతుంది. అదేవిధంగా అనమాట మనకు ఒక ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. మనం అప్పుడు కొంచెం లేట్గా వెళ్ళి అప్పటికప్పుడు తొందరపడి ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ చేసుకొని అలాంటివి అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే కొంచెం ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళడం వల్ల మనకి ఏమైనా ఒరిగిపోయింది ఏమి లేదండి. కొంచెం మనము ఫ్రీగా ఉండొచ్చు, మనం అన్నీ ఒకసారికి ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామా, ఎన్ని జెరాక్స్ కాపీస్ పెట్టుకున్నామా, అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయన్న విషయం మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు అంతమంది జనాభాలో అధికారులు నిన్ను ఏదైనా ఒక డాక్యుమెంట్ అడిగేటప్పుడు నువ్వు ఇచ్చేదానికి రెడీగా ఉండాలండి. అదేవిధంగా ఈ ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి రీసెంట్గా మనకి జిల్లా ఎడిషన్లో అయితే ఒక ఆర్టికల్స్ రావడం జరిగింది, అవి మనం చూద్దామండి. ఇప్పుడు మనం విజయనగరం డిస్టిక్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం ఒక ఆర్టికల్లో విజయనగరం డిస్టిక్లో మన ఈనాడు పేపర్లో విజయనగరం డిస్టిక్ ఎడిషన్లోకి అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. 7/8 తేదీలో ఎస్జిటి అభ్యర్థులకు అంటే ఎస్జిటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు అయితే ధృవపత్ర పరిశీలన ఉంటుందని జిల్లా అధికారి అనమాట జి నాగమణి గారు అనమాట మనకి తెలపడం జరిగింది. వివరాల్లో మనం చూసుకున్నట్లయితే 7వ తారీఖు 8వ తారీఖులు అయితే ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు అనమాట డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనమాట మనకి తెలపడం జరిగింది. ఈ ఎంపికైన అభ్యర్థులు ప్రొవిజనల్ జాబితాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచారండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రతి జిల్లాకు సంబంధించి అర్హత సాధించిన ఎస్జిటి తెలుగు పండిట్స్ అభ్యర్థుల జాబితాని అయితే ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. సంబంధిత వెబ్సైట్లో ఇది అంటే వీళ్ళకి అనమాట విజయనగరం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకైతే ఈ కంటోన్మెంట్ సెయింట్స్ ఆన్ బాలికల ఉన్నత పాఠశాలల వద్ద అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇందుకు గాను మనం ఆల్రెడీ చెప్పుకునే విధంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఏమైతే మనం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామో అదొక సెట్ మనం పెట్టుకోవాలి. ఆ సెట్కి అనమాట 3 సెట్లు అనమాట జెరాక్స్ పెట్టుకొని గెజిటెడ్ అధికారి చేత మనం ఒక అటెస్ట్మెంట్ చేయించాలండి. ఇదండి ఇంతవరకు ఉన్నటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ ఎస్జిటి పోస్టుకు సంబంధించి అయితే అంతర్జాలంలో అభ్యర్థుల జాబితా అనే ఒక హెడ్డింగ్ అనమాట ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే
పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు 2018 డిఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మాధ్యమం పోస్టులకు తొలి విడత ప్రొవిజనల్ ఎంపిక జాబితాను విడుదల చేశారని ప్రభుత్వ జడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ గిరిజన యాజమాన్యాల వారిగా WWCSEAP గవర్నమెంట్ .in ఆ ఎంపికైన అభ్యర్థులు అయితే జాబితాను అయితే పొందుపరిచారని డీఈఓ సాయిరమ్ గారు అనమాట మనకు ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఆల్రెడీ మన చరవాణి అనమాట సమాచారం అందించడం జరిగిందండి. అయితే అభ్యర్థులకు అనమాట గురువారం నుంచి శుక్రవారం వరకు ఒరిజినల్ సర్టిఫికేట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు అనమాట కర్నూలులోని బీ క్యాంప్లోని బాలూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో అనమాట ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని వీళ్ళు చెప్పారండి. ఇదండి మన అంటే 7 నుంచి 10వ తారీఖు లోపండి 7 నుంచి రేపటి నుంచి 10వ తారీఖు లోపు అనమాట ఈ కర్నూలులో ఉన్నటువంటి క్యాంప్ బీ క్యాంప్లోని బాలూరు ఉన్నత పాఠశాల అయితే ఈ పాఠశాల వద్ద అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే ఈ వెరిఫికేషన్ సంబంధించి ఇంకా మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే ఈ ఎస్జీటీ సంబంధించిన ఏదైనా అప్డేట్స్ వస్తే మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుందండి. అందుకుగాను మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి మరిన్ని విషయాలు అంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయస్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోయినట్లయితే డిస్లైక్ కూడా చేయండి, నో ప్రాబ్లం. మరియు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ ఉపయోగం అంటే యూజ్ కాకపోతే అనమాట మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికో ఒకరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని.